రైతులు వరి పంటకు బదులుగా అధిక లాభాలు పొందేందుకు ఇతర పంటల వైపు మళ్ళాలని జిల్లా అదినపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మెదక్ జిల్లా నవాపేట గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదినపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే శనగల ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ప్రభుత్వం వాటికి మద్దతు ధర క్వింటాలకు 5,230 రూపాయలను నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, పిఎస్సిఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఎంపీటీసీ పద్మా వీరారెడ్డి, సీఈఓ మధు యాదవ్, డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్, సురేందర్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన లోకల్ సర్పంచ్ గారిని, మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడనే మనం శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మనం వేరే వేరే క్రాప్స్కి ట్రై చేస్తున్నాం, ఇంకా ప్రమోట్ చేయడానికి, అవగాహన కల్పించడానికి. సో దాన్ని మన వరి నుంచి మనం వేరే వేరే క్రాప్స్కి ఏర్పాటు చేయవచ్చు. మార్కెట్ గారితో సహా, మన నాబార్డ్తో సహా మనం ఇంకా ట్రై చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ట్రై చేస్తాం శివంపేట్ మండల్లో కొద్దిగా వెరైటీ చేయడానికి. సో వీ విల్ కోఆర్డినేట్ విత్ ఎంపీపీ అండ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు. సరే, థ్యాంక్ యూ. మండలం నవాపేట గ్రామంలో మన చెన్నెల కొనుగోలు కేంద్రానికి చేసిన మన జేసీ గారికి, మరియు మార్కెట్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీసీ గారికి, మరి లోకల్ సర్పంచ్ అశోక్ రెడ్డి గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మరి ఇక్కడ వచ్చిన రైతులందరికీ, బయట శనగల రేటు తక్కువ ఉంది కాబట్టి మన గవర్నమెంట్, మా కేసీఆర్ గారు మరి 5,000 పై చిలుక రేటు తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ వాళ్ళు. మరి వాళ్ళు మనం, మేము సొసైటీ నుంచి తీసుకొని మార్కెట్కు ఇస్తాం కాబట్టి మరి రైతులందరూ కూడా కొంచెం మంచిగా ఎండబోసి ఆరబోసి మ్యాచర్ వస్తున్నట్టు చూసి సహకరించగలరని చెప్పేసి, మరి మార్కెట్ కూడా వాళ్ళు స్టాక్ చేస్తారు కాబట్టి ఖరాబ్ కాకుండా గోదాంలో కొంచెం మంచిగా ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నాం. ఇది మన మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం.